పేరు బీజే గాంధీ, ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్గా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం గత సంవత్సరంలో 2019 సంవత్సరంలో చాలా స్పష్టంగా కాంట్రాక్ట్ లెక్చరర్లకి 12 నెలలు కొనసాగించండి అని మేము సుదీర్ఘకాలం పోరాటం చేయడం ద్వారా మరి మెమోని విడుదల చేయడం జరిగింది, 12 నెలలు కొనసాగించమని. ఆ 19-20 సంవత్సరానికి అని అంటే వెంటనే మేము ప్రభుత్వానికి, కాదు సార్ మాకు ఈ సంవత్సరం నుంచే, ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయండి అని చెప్పడంతో మరి ప్రభుత్వం వెంటనే అధికారులు 30/5/2019 ఏప్రిల్ నుంచే, ఈ సంవత్సరం నుంచే అమలయ్యే విధంగా మెమోని విడుదల చేసింది. ఆ మెమోని విడుదల చేసిన వెంటనే మరి ప్రభుత్వం అధికారుల దగ్గరికి అనేకసార్లు వెళ్ళాం. మరి నూతనంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా యొక్క వినతి పత్రానికి స్పందించి వెంటనే మరి 12 నెలలకు సంబంధించి వేతనాలని విడుదల చేయడం జరిగింది. దీనికి మరి మేము మరి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మరి ఆదిమూలపు సురేష్ గారి విద్యాశాఖ మంత్రులకి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. కానీ ప్రభుత్వము అధికారులు ఇచ్చినటువంటి ఈ 12 నెలల వేతనాలకు సంబంధించి ఏప్రిల్ మే నెల జీతాలు విడుదల చేయమని అనేక సార్లు అధికారుల్ని కలవగా మరి గౌరవ కమిషనర్ గారు కొత్తగా వచ్చినప్పటికీ కూడా మా మొర ఆలకించి ఇమీడియట్గా మేము రిప్రజెంటేషన్ చేయడంతో 25/7/2019 ఈ 25/7/2019 చాలా స్పష్టంగా ఏప్రిల్ మేకి సంబంధించి వేతనాలు విడుదల చేయండి క్రింది అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. కానీ ఈ కమిషనర్ గారు ఇచ్చినటువంటి మెమో మీద అనేకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి, మాకు క్లారిఫికేషన్స్ కావాలని ఈవేళ క్రింది అధికారులందరూ కూడా ఈ వేతనాలు విడుదల చేయటానికి ఎవరు కూడా సుముఖంగా లేదు. ఇప్పటి వరకు కూడా వేతనాలకు సంబంధించినటువంటి ఎవరూ కూడా ప్రతిపాదనలు తయారు చేసి ఇవాళ ట్రెజరీకి సమర్పించలేదు. ఎందువల్లంటే 5వ తారీఖు లోపల కనుక బిల్లులు సమర్పించకపోయినట్లయితే మరి మళ్ళీ నెలకి, వచ్చే నెలకి మరి వెళ్ళిపోయేటట్టు ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఈరోజున మీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రభుత్వం అధికారులు ఇచ్చినటువంటి మెమోనే క్రింది అధికారులు రకరకాలైనటువంటి కారణాలతోటి కాలయాపన చేశారు. అంటే మెమో అమలు చేయడానికి ఇచ్చారా, మరి ఎందుకు ఇచ్చారో వాళ్ళే అర్థం చేసుకోవాలి. మేము దీని మీద మరి వెంటనే కమిషనర్ గారిని కూడా వెంటనే మేము అడిగాం, సార్ క్లారిఫికేషన్స్ అంటున్నారంటే సార్ కూడా వెంటనే సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా క్లారిఫికేషన్స్ పంపమని కింద అధికారులందరూ కూడా ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి స్పందన అనేటువంటిది లేదు. అలాగే మేము ప్రిన్సిపాల్స్ ఉన్నారు, మాకు ఈ యొక్క దీన్ని అమలు చేయవలసినటువంటి క్రింది అధికారులు, ఏ ఒక్క ప్రిన్సిపాల్ గారు కూడా దీని మీద అసలు రెస్పాన్స్ కళాశాలలో మేము తీసుకోవట్లేదు. మేము ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ కూడా అభ్యర్థించాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం ప్రిన్సిపాల్స్ అసోసియేషన్కి, సార్ త్వరగా విడుదల చేయండి, ఎందుకంటే ఇవాళ 5వ తారీఖు అయిపోయిందంటే కనుక బిల్లులు సమర్పించుకునేటువంటి డేటు ఉండదు అని వారిని కూడా అభ్యర్థిస్తే మేము చూస్తాము చేస్తామన్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారులు, ఉన్నత అధికారులు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉత్తర్వులను అమలు చేయట్లేదంటే ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు 2019కి రెన్యువల్ ఇచ్చినా ఈవేళ కూడా రెన్యువల్ ఆర్డర్స్ రాకుండా అలాగే ఉన్నాయి. మరి అధికారులు ఇస్తున్నారు, క్రింద అధికారులు ఏమో అమలు చేయట్లేదు. కాబట్టి దీన్ని బట్టి మేము చాలా అభద్రతా భావంలో ఉన్నాము. దీని మీద ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ యొక్క రెన్యువల్లు మరియు వేతనాలు ఏప్రిల్. ది డిలైట్ గెస్ట్ రూమ్స్ నవ్యేంద్ర రాజధానికి ముఖద్వారమైన గుంటూరు అమరావతి రోడ్లో ది డిలైట్ గెస్ట్ రూమ్స్.
ఏసీ రూమ్స్, సూట్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ మరియు స్టాండర్డ్ రూమ్స్ 24 గంటలు రూమ్ సర్వీస్తో లభ్యమగును. ఇంకా బ్యాంకెట్ హాల్, బర్త్డే పార్టీలకు, ఇతర ఫంక్షన్లకు అనుకూలంగా అధునాతనంగా నిర్మించబడిన స్పేస్ హాల్ కలదు, లిఫ్ట్ సౌకర్యం కలదు. ఆతిథ్యానికి సరికొత్త నిర్వచనం డిలైట్ గెస్ట్ రూమ్స్. రూమ్స్ మరియు బ్యాంకెట్ హాల్ కొరకు సంప్రదించండి ది డిలైట్ గెస్ట్ రూమ్స్, అలా హాస్పిటల్ ప్రక్కన అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ 0863-222-2359.